ధర్మరాజు యొక్క రాజసూయ యాగంబునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట. ఇట్లు శ్రీకృష్ణుని మహత్వమును గూర్చి పెక్కు రీతుల కొనియాడిన పిదప ధర్మరాజు ఆ దేవదేవుని అనుమతితో రాజసూయ యాగమును నిర్వహించుటకు పూనుకొనెను. అంతట ఆ మహారాజు పరతత్వవేత్తలైన భూసురులను ఋత్విజులనుగా ఎన్నుకొనెను. ఆ మహాయాగమునకు వేద వ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు, ఉపహుతి, విశ్వామిత్రుడు, వీతిహోత్రుడు, మైత్రేయుడు, పైలుడు, సుమంతుడు, మధుచ్ఛందుడు, గౌతముడు, సుమతి, భార్గవుడు, వశిష్ఠుడు, కణ్వుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, అధర్వుడు, కవశుడు, లసితుడు, వైశంపాయనుడు, ఆసురీయను విప్రోత్తముడు, దుర్వాసుడు, బ్రహ్మ మానసపుత్రుడైన క్రతువు, వీరసేనుడు, గర్గుడు, త్రికవ్యుడు మొదలగు మహామునులను ఆహ్వానించెను. ఇంకను కృపుడు, భీష్ముడు, ద్రోణుడు మున్నగు గురువులును, కురువృద్ధులైన ధృతరాష్ట్రుడును, విదురుడును, దుర్యోధనాది బంధువులును, ప్రముఖులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులును ఆ యజ్ఞమునకు ఆహ్వానింపబడిరి. వారందరును ధర్మరాజు యొక్క ఆహ్వానములను అందుకొనిన వెంటనే సంతోషముతో అచటికి విచ్చేసి తమకు అనువగు ఆయా కార్యక్రమములను పర్యవేక్షింపసాగిరి. బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా తమకు అప్పగింపబడిన యజ్ఞ కార్యములను నిర్వహించుటకు పూనుకొనిరి. యజ్ఞభూమిని బంగారు నాగళ్లతో భక్తి శ్రద్ధలతో దున్నిరి. పిదపవారు ధర్మరాజునకు స్వర్ణమయములగు ఉపకరణములతో ఎట్టి లోపము లేకుండా యజ్ఞ దీక్షను ఇచ్చిరి. ఈ విధముగా వారు విద్యుక్తములగు నియమములను అనుసరించి యజ్ఞ కార్యకలాపములను నడుపుచుండిరి. ధర్మరాజు రాజసూయ యాగమునకు విచ్చేసిన రాజులందరును సమర్పించిన మేలిమి బంగారు ఆభరణములను, రత్నములను, అశ్వములను, సంపదలను, వస్త్రములను, తదితరములైన కానుకలను అందుకొనుటకై దుర్యోధనుని నియమించెను. అర్ధులు కోరిన వస్తువులను పంచియిచ్చుటకై కర్ణుని, షడ్రసోపేతములైన భోజనములను, మధుర పానీయములను, ఇంకను ఇతరములగు కమ్మని పదార్థములను సిద్ధము చేయించుటకై భీముని నియమించెను. శ్రీకృష్ణునకు పరిచర్యలు గావించెడి బాధ్యతను అర్జునునకు అప్పగించెను. యజ్ఞమునకు కావలసిన సముచితములగు వస్తువులను సమృద్ధిగా సమకూర్చుటకై నకులుని ఆదేశించెను. దివ్య పురుషులను, ద్రోణాచార్యాది గురువులను, భీష్మాది వృద్ధులను, బ్రాహ్మణోత్తములు మొదలగు వారిని భక్తి శ్రద్ధలతో పూజించుటకు సహదేవుని ఏర్పరచెను. యజ్ఞమున విచ్చేసిన అతిథులందరికిని సంతృప్తికరముగా భోజనా భాజనాదుల విచారణ చేయుటకై ద్రౌపదిని నియమించెను. ఆ సమయమున ఇంద్రుడు, అగ్ని, యమధర్మరాజు, నైరుతియను రాక్షసుడు, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, చారణులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, గరుడ జాతివారు, నాగజాతివారు, ఇంకను తదితర దేవతలు అచటికి విచ్చేసిరి. అన్ని విధములుగా వైభవోపేతమై అలరారుచున్న యజ్ఞ కార్యములను దర్శించి వారు మిగుల ఆశ్చర్యపడి, ఇంతకు ముందు ఎవ్వరూ ఈ యజ్ఞమును ఇంత గొప్పగా ఆచరించి ఉండలేదు అని ఎంతయూ మెచ్చుకొనిరి. ఇంకను వారు శ్రీకృష్ణుని పాద పద్మములను సేవించడి భాగ్యము గలవారికి పొందరాని సంపదలు ఏమీయూ ఉండవుగదా. అంతేగాదు,
మోక్షము గూడా అట్టి వారికి కరతలా మలకమేయగును అని ప్రస్తుతించిరి. అంతటా దేవతలతో తుల్యులై తేజరిల్లుచున్న యాజకులు రాజసూయ యాగమునకు సంబంధించిన వేద మంత్రములను పఠించుచు ధర్మరాజుచే హోమములను చేయించిరి. ఆ మహాయాగము ముగియునాడు ఆ మహారాజు ఋత్విక్కులను సభలోని పెద్దలను బ్రాహ్మణులను పూజించుటకు సన్నద్ధుడయ్యెను. అంతటా ఆ ప్రభువు ముందుగా ఎవరిని పూజింపవలెను అని ప్రశ్నింపగా సభలోనున్నవారు తమకు తోచిన రీతిగా సూచించిరి. అప్పుడు వివేకవంతుడు సమయ స్ఫూర్తి గలిగి మాట్లాడుటలో సమర్థుడు అయిన సహదేవుడు వారి సూచనలను వారించి పరమాత్ముడు యదువంశమున అవతరించినవాడు అయిన శ్రీకృష్ణుని చూపుచూ ఈ మహాత్ముని సంతుష్టుని చేసినచో సకల భువనములును పరితుష్టిని పొందును అని పలికి పిదప ధర్మరాజుతో ఇట్లనెను. ధర్మరాజా, కాలము, దేశము, యజ్ఞము, కర్మము, కర్తయు, భోక్తయు, సకల జగములు, దైవము, గురువు, సాంఖ్యము, మంత్రము, అగ్ని, ఆహుతులు, యజ్ఞవేళలు, బ్రాహ్మణులు, సృష్టి, స్థితి, లయములు, వాటికి గల హేతువులు, లీలలు మొదలగు వాటన్నింటిలో జ్యోతిస్వరూపుడై తేజరిల్లుచుండెడివాడు శ్రీకృష్ణుడే. ఇతడు సర్వేశ్వరుడు. ఈ ప్రభువు ఒక్క క్షణముపాటు కనులు మూసికొనినచో ఈ చరాచర లోకములు అన్నియును అదృశ్యమగును. మరల కనులు తెరచినంతనే అవి అన్నియును ఆవిర్భవించును. ఇట్లు సమస్తమునకు మూలకారకుడై యజ్ఞఫలములను ప్రసాదించువాడు ఈ శ్రీహరి. కావున అగ్రపూజకు శ్రీకృష్ణుడు తప్ప మరి ఎవ్వరును అర్హులు కారు. మహారాజా, ఈ పురుషోత్తముడు సమస్త జగత్తునకు అధిపతి. ఇతడు అనంతుడు, సర్వశక్తిమంతుడు. ఈ చిన్మయమూర్తికి అగ్రపూజ ఒనర్చి సంతుష్టుని గావించినచో సకల లోకములును మిగుల తృప్తి చెందును. కావున ఏమాత్రమును తడవు చేయక శ్రీమన్నారాయణుని అవతారమైన ఈ శ్రీకృష్ణుని ముందుగా పూజింపుము. ఇంకా ఇతరములగు మాటలతో పనిలేదు. సహదేవుని మాటలను విన్నంతనే ఆ సభలోనున్న జనులును, నరేంద్రులును, ఋషులును, ఇంకను తదితరులు అందరును మిగుల సంతసించి ఈ పలుకులు ఎంతయూ సముచితములు అని నుడివిరి. అంతట ధర్మరాజు మునీశ్వరుల యొక్క మనస్సులనెడి తుమ్మెదల పాళ్ళిటి పద్మములైన శ్రీకృష్ణుని పాదకమలములను కడిగి ఆ పవిత్ర పాదజలములను భక్తిభావముతో తన శిరస్సున ధరించెను. అట్లే కుంతీదేవియు భీమార్జున నకుల సహదేవులును ద్రౌపదియు నియమానుసారముగా ఆ స్వామి పాద తీర్థములను మిగుల ప్రీతితో తమ శిరస్సులపై చల్లుకొని ఎంతయూ ఆనందించిరి. అనంతరము జయశీలుడు సహనమూర్తియు అయిన శ్రీకృష్ణ పరమాత్మను ధర్మరాజు మిలమిల మెరయుచున్న బంగారు జరీ వస్త్రములతో, ఉదయించుచున్న సూర్యకాంతులను విరజిమ్ముచున్న రత్నములతో సత్కరించెను. ఇట్లు శ్రీకృష్ణునకు అగ్రపూజయనర్చిన ధర్మరాజు కనుల నుండి ఆనంద భాష్పములు సంతతధారగా స్రవింపసాగెను. ఆ స్థితిలో ఆ యుధిష్ఠిరుడు గోవిందుని సుందరాకారమును దర్శింపజాలకయుండెను. పూజలను స్వీకరించి దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీకృష్ణుని వీక్షించి అచటి జనులందరును అంజలి ఘటించి ఆ స్వామిని కొనియాడుచు జయ జయ నినాదములను గావించిరి. దేవతలు వివిధములగు తూర్యాది వాద్యఘోషములతో పుష్పవర్షములను కురిపించిరి.